ఏపీ రాజకీయాలపై జాతీయ మీడియా తాజా సర్వే. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. తిరిగి అధికారం దక్కించుకునేందుకు చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారు. ఇక ప్రజల్లో అభిమానాన్ని పెంచుకునేందుకు, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు జగన్ పాదయాత్ర ఉధృతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య హోరాహోరీ ఎన్నికల పోరు జరగనుందనేది వాస్తవం. అయితే ఇప్పటి వరకు అన్ని అంచనాలు ప్రచారం టీడీపీ చెబుతున్న మాటే. మరోసారి ఏపీలో తామే అధికారంలోకి వస్తామని, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడి ఏపీని అభివృద్ధి చేస్తున్నారని, హోదా కోసం ఆయన పోరు త్రయం చేశారని, అయితే అదే సమయంలో చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడ్డారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ ప్రచారాలు ఎలా ఉన్నప్పటికీ, తాజాగా జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఒక స్పష్టత వచ్చింది. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా మారనున్నాయి, వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కనుంది అనే విషయాలపై జాతీయ సంస్థలు సర్వే నిర్వహించినట్టు తాజాగా వెలుగు చూసింది. ఈ క్రమంలోనే జాతీయ ఛానల్ ఒకటి ఏపీపై సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేసింది. అందులో ఊహించిన ఫలితాలు వెలువడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే పరిస్థితి లేదని, ప్రజలంతా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం ఎన్డీఏనని, ఆయన గతంలో 2014 ఎన్నికల్లో అటు ఎన్డీఏతోనూ ఇటు జనసేనతోనూ పొత్తు పెట్టుకోవడం వల్లే అధికారంలోకి వచ్చారని, కానీ 2019 మాత్రం ఈ పరిస్థితి లేదని, ఆ ఇద్దరు మిత్రులు ప్రస్తుతం చంద్రబాబు దూరమైనందున టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గత 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా పేరెత్తిన చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం అంటూ హైడ్రామా ఆడుతున్నారు. కేసులు భయంతోనే ఎన్డీఏ మెడలు ఉంచలేకపోయారని ప్రజలు భావిస్తున్నట్లు జాతీయ సర్వే వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒంటరిగా పోటీ చేసే వీలుందని, ఈ క్రమంలో అధికార టీడీపీ ఓట్లన్నీ చేలుతాయని, తద్వారా వైసీపీకి లాభం చేకూరుతుంది సర్వే తేల్చి చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కన్నా జగన్మోహన్ రెడ్డికి మరో 20 స్థానాలు అదనంగా వస్తాయని సర్వే తేల్చి చెప్పడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.